हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन ट्रिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्ट वीडियो में नेमिते डिस्कस टॉपिक इंपॉर्टेंट टॉपिक, चाला मंदिकी डाउट उन्न टॉपिक अन्नमाट। अदेंटंटे मेन गा मनकि एपीपीजीसी 2021 रिलेटेड गा अलॉटमेंट आर्डर कॉलेज लो सबमिट चेयकोकुंडा डायरेक्ट गा मनं सेकंड काउंसलिंग लो पार्टिसिपेट अने चेयोच्चा अन्न दानि गुरिंचि चाला मंदिकि अयिते डाउट उंदी। वाट रिलेटेड गा मनं तेलुसुकुंदाम। इंका दांतो पाटु मीरु सबमिट चेसि वेल्लोच्चा चेयकोकुंडा वेल्लोच्चा एला वेल्ते मीकु मेन अड्वांटेज उंटदि अन्नदि कूडा नेनु क्लियर वीडियो एक्सप्लेन చేయబోతున్నా। కాబట్టి वीडियो అనేది ఇంట్రెస్టింగ్ గా యూస్ఫుల్ గా ఉంటది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి। ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఫ్రెండ్స్, ఇక టాపిక్ లోకి వచ్చేసినట్లయితే మెయిన్ గా ఈ రోజున చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి। మేబీ 1 అవర్ కొకటన్నా 1 1/2 అవర్ కొకటన్నా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను। ఎందుకంటే అన్ని వీడియోస్ అయితే ఉన్నాయి, చాలా డౌట్స్ అయితే ఉన్నాయి, కాబట్టి డిఫరెంట్ గా కమింగ్ వీడియోస్ అయితే మిస్ చేయకండి। ఇక మెయిన్ టాపిక్ వచ్చేసినట్లయితే మెయిన్ గా మనకు అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ అనేది కాలేజీలో సబ్మిట్ చేసి కానీ సబ్మిట్ చేయకోకుండా కానీ మనం అనేది సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు। అంటే రెండిట్లో మీరు ఎలాగైనా సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు। మీకు పాజిబుల్ అయినట్లయితే అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ కాలేజీలో సబ్మిట్ చేసి కూడా మీరు సెకండ్ కౌన్సిలింగ్కి అయితే వెళ్ళొచ్చు। అలా సబ్మిట్ చేయకోకుండా డైరెక్ట్గా కూడా మీరు సెకండ్ కౌన్సిలింగ్కి అయితే వెళ్ళొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు। బట్ రెండు విధాలుగా వెళ్ళొచ్చు అన్నప్పుడు మనకు ఆ రెండు విధాలలో మనకు ఏది మెయిన్గా సేఫ్గా ఉంటుంది, ఏది మెయిన్గా మనకు యూస్ఫుల్ అవుతుంది అన్నది నేను ఇప్పుడు క్లారిటీగా వీడియోలు అయితే చెప్తా, వినడానికి అయితే ట్రై చేయండి। ఫర్ ఎగ్జాంపుల్, మీరు అనేది ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ సబ్మిట్ చేయకోకుండా సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళారు అనుకుందాం। సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళి సెకండ్ కౌన్సిలింగ్లో మీరు అనేది వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టేశారు, అప్పుడు మీరు అలాట్మెంట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు। గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజీలో అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు అంటే ఆ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది। అది మెయిన్గా పాయింట్ అయితే నోట్ చేసుకోండి, ఆ సీట్ క్యాన్సిల్ అయితే అయిపోయి ఉంటుంది। మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకున్న ఆ సీట్ ఇంకెప్పటికీ కూడా ఎనిక్ అయితే రాదు। ఆ తర్వాత మీరు సెకండ్ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసి అలాట్మెంట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నారు। ఇన్ కేస్ మీకు సెకండ్ కౌన్సిలింగ్లో ఎటువంటి కాలేజీలోని సీట్ అలాట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఫస్ట్ వచ్చిన కాలేజీలో జాయిన్ అవ్వడానికి లేదు, సెకండ్ ఎలానో కాలేజ్ అనేది రాలేదు, మరి ఏం చేయాలి? ఇంకా పీజీ సెట్స్ ఇంతటితో ఆపేసి ఏదైనా ఫర్దర్గా జాబ్ చూసుకోవాలి, లేదంటే మేనేజ్మెంట్లో పీజీ అనేది జాయిన్ అవ్వాల్సి ఉంటుంది। ఇది మెయిన్గా ఒక టైప్ ఆఫ్ సిచ్యువేషన్. ఇక రెండో టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఏంటి అన్నది ఇప్పుడు ఒకసారి క్లియర్గా చూద్దాం। రెండో టైప్ ఏంటంటే, ఎవరికైతే మనకు ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అయ్యి వాళ్ళు అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ అనేది కాలేజీలో సబ్మిట్ చేశారు అనుకుందాం, సబ్మిట్ చేశారు, వాళ్ళ సీట్ అనేది అలానే ఉంటుంది, ఎక్కడికి కూడా వెళ్ళదు అలాంటప్పుడు వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్లో కనుక పార్టిసిపేట్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టేసి అలాట్మెంట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకోండి. ఇన్ కేస్ వాళ్ళకి కనుక సెకండ్ కౌన్సిలింగ్లో వాళ్ళు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టింటారో అందులో ఏదన్నా కాలేజీలో సీట్ అలాట్ అయ్యింది అనుకోండి, ఆటోమేటిక్గా ఫస్ట్ వాళ్ళు ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి సీట్ అనేది సేవ్ చేసి పెట్టుకుంటారు కదా, అది క్యాన్సిల్ అయిపోయి సెకండ్ ఏదైతే అలాట్ అయిందో ఆ సీట్ అనేది వాళ్ళ నేమ్ మీదకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ వాళ్ళకి సెకండ్ కౌన్సిలింగ్లో ఎటువంటి కాలేజీలోనూ సీట్ అలాట్ అవ్వలేదు అనుకోండి, ఎందుకంటే సెకండ్ కౌన్సిలింగ్లో తక్కువ సీట్స్ ఉంటాయి, కాంపిటీషన్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది, కాబట్టి బై అన్ఫార్చునేట్లీ మనకు సీట్ అనేది అలాట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి అంటే వాళ్ళు ఏదైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేసి ఉంటారు కాబట్టి ఆ సీట్ అనేది అలానే వాళ్ళ నేమ్ మీదే ఉంటుంది. అలాంటప్పుడు ఇంకా ఏదో ఒకటి ఏదో కాలేజీలో పీజీ కంప్లీట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అనేది అలానే ఉంటుంది, కాబట్టి డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ కూడా ఆ కాలేజీలోనే జాయిన్ అవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఈ రెండు సిచ్యువేషన్ కంపేర్ చేసుకొని మీరే ఒకసారి ఆలోచించండి, అలాట్మెంట్ ఆర్డర్ సబ్మిట్ చేస్తే బెటరా, సబ్మిట్ చేయకపోతే బెటరా అన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవడానికి అయితే ట్రై చేయండి. మెయిన్గా యూనివర్సిటీస్ కానీ సెల్ఫ్ ఫైనాన్స్ కానీ ఇలాంటి చోట్స మనకు సీట్ వచ్చినట్టయితే వాళ్ళు స్టార్టింగ్లో ఫీజు ఏమి అడగారు కాబట్టి ఈజీగా సబ్మిట్ చేసేయచ్చు, బట్ ప్రైవేట్ కాలేజెస్లో వాళ్ళు స్టార్టింగ్లోనే ఫీజు అడగడం జరుగుతుంది, కాబట్టి అది మెయిన్గా మీరు ఒక్కసారి మీరు ఓన్గా ఆలోచించుకొని మూవ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. బట్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ప్రైవేట్ కాలేజీలో ఫీజు కనుక పే చేశారు అనుకోండి, మీకు ఇన్ కేస్ సెకండ్ కౌన్సిలింగ్లో వేరే కాలేజీలో సీట్ వస్తే ఆ ఫీజు అనేది మ్యాక్సిమం టు మ్యాక్సిమం రిటర్న్ అయితే ఇవ్వరు. ఇది మెయిన్గా మీరు నోట్ అయితే చేసి పెట్టుకోండి, రిటర్న్ అయితే ఇవ్వరు. కాకపోతే ఏంటంటే మీ డాక్యుమెంట్స్ కనుక సబ్మిట్ చేసినట్టయితే ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేది రిటర్న్ ఇవ్వడం అయితే జరుగుతుంది, అంతేగాని మీరు పే చేసిన ఫీజు అనేది రిటర్న్ అయితే ఇవ్వరు. కాబట్టి దాన్ని మైండ్లో పెట్టుకొని మీకు సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ రాగలదా లేదా అన్నది ఒక ఎస్టిమేట్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే మీరు ఫర్దర్గా ఒక కంక్లూజన్
సెషన్కి రావమని అయితే నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా. మెయిన్గా ఇప్పుడు మీకు అయితే అర్థమైంది కదా, అలాట్మెంట్ ఆర్డర్ సబ్మిట్ చేసి సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్తే బెనిఫిట్టా, సబ్మిట్ చేయకోకుండా సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్తే బెనిఫిట్టా అని. నా సజెషన్ ఏంటంటే సబ్మిట్ చేయండి, ఎందుకంటే సెకండ్ కౌన్సిలింగ్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ కాలేజెస్లో సీట్స్ అన్నీ ఫిల్ అయిపోతాయి, ఏదో అక్కడొకటి అక్కడొకటి అక్కడ రెండు అలా మాత్రమే మనకు ఖాళీగా ఉంటాయి. అలా ఖాళీగా ఉన్నప్పుడు ఆ సీట్స్ ఎవరికి వస్తాయో మనం అయితే చెప్పలేం. కాబట్టి ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ రావచ్చు రాకపోవచ్చు, అందుకని ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ అనేది మీరు సేవ్ చేసి పెట్టుకున్నట్టయితే మేబీ మీకు పాసిబుల్ అన్నట్టయితే సెకండ్ కౌన్సిలింగ్లో వస్తుంది, అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఆ కాలేజీకి మూవ్ అవుతారు. ఇన్ కేస్ అలా రానప్పుడు మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ అనేది అలానే ఉంటుంది, ఎప్పుడైతే మీరు అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేసినట్టయితే. కాబట్టి మీకు ఎంత నచ్చని కాలేజ్ వచ్చినా ఎంత ఇష్టం లేని కాలేజ్ వచ్చినా డెఫినెట్గా సబ్మిట్ చేయడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే నచ్చని కాలేజ్ లేదంటే బాగాలేదని అది మనం అనుకుంటున్నాం అంతేగాని డెఫినెట్గా కాలేజెస్ అని విఏబీ కూడా అలా అయితే ఉండవు. కాబట్టి నా పాయింట్ ఏంటంటే నచ్చని కాలేజ్ అందుకని నేను అలాట్మెంట్ ఆర్డర్ సబ్మిట్ చేయను ఇలాంటి మైండ్ సెట్తో మాత్రం డెఫినెట్గా ఉండకండి. ఎందుకంటే సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే మాత్రం కంప్లీట్గా మీరు 3 మంత్స్ నుంచి ఎగ్జామ్ రాసినప్పటి నుంచి 3 మంత్స్ వెయిట్ చేసి కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసి ఇంత చేసి కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా కాలేజెస్లో అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ అన్నది సబ్మిట్ చేయండి, సబ్మిట్ చేసి వాళ్ళ సీట్ అనేది సేవ్ చేసుకొని అప్పుడు సెకండ్ కౌన్సిలింగ్కి మూవ్ అవ్వండి. ఇదే నేను ఇస్తున్న బెస్ట్ సజెషన్ అనమాట. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చిన అయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.